హైవ్యూస్ హెల్లో డాట్ లోకేష్ ఎట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్. ఏంటిది నారా లోకేష్కి సంబంధించి ఆల్రెడీ ఆయన పర్సనల్ నెంబర్ వాట్సాప్ నెంబర్లు అన్నీ కూడా షేర్ అయ్యి మొన్న మంత్రి ఎన్నికైన తర్వాత అందరికి ఇచ్చేస్తున్నారు. దానికి సంబంధించి కంటిన్యూగా మెసేజ్లు వస్తున్నాయి. ఎంత అంటే యాజ్ పర్ వాట్సాప్ రూల్స్ వచ్చేసి ఆ మెటా రూల్స్ ఒక రకంగా వైలేషన్ అన్నట్టుగా చెప్తూ బ్లాక్ చేస్తున్నారు కాసేపు యాక్టివిటీస్ అన్నీ కూడా. అలా మరలా బ్లాక్ చేసి మరలా రిలీజ్లో చేస్తున్నారు. దాంతో కొంతమందికి నారా లోకేష్ మన సమస్యలు అసలు తీరుస్తాడు లేడా, అసలు మన మెసేజ్ ఎవరికైనా ఫీలింగ్తో ఉంటారు. అందుకని నారా లోకేష్ వాట్సాప్ నెంబర్ బ్లాక్ అవుతుంది రిలీజ్ చేస్తున్నారు, నా బ్లాక్ అవుతుంది అని మళ్ళీ అన్బ్లాక్ చేస్తున్నారు. ఇటువంటి మూమెంట్లో మీరు మెయిల్ గనక పెడితే ఖచ్చితంగా మీ సమస్య ఏదైనా నేను తీరుస్తా అంటున్నాడు. మీరు ప్రజాదర్బారులో వచ్చి చెప్పినా సరే, వాట్సాప్కి కంప్లైంట్ ఇచ్చినా లేదంటే వాట్సాప్ మీ బాధ ఏంటి చెప్పినా సరే, ఇదిగో హెల్లో డాట్ లోకేష్ ఎట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్, అది దానికి పంపినా ఓకే అంటున్నాడు. నేను మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, టైటిల్లో కూడా పెడతాను. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీలో చాలామంది చాలా రకాల సమస్యలు ఉన్నాయి, విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అవి ఏవైనా కానీ జాగ్రత్తగా ఆ మెయిల్కి అటాచ్ చేసి మీ సమస్యని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ కోట్ చేస్తూ లోకేష్కి పంపండి. ఖచ్చితంగా సొల్యూషన్ అయితే వస్తుంది. ఏకంగా ఆయనకు సంబంధించి వచ్చే సమస్యలని క్లియర్ చేయడానికి ఒక టీమే వర్క్ చేస్తుంది, టీం వర్క్ అక్కడ ఉంది. ఓకేనా? మొన్న ఐఐటి ఎన్ఐటీలో సీట్లు వచ్చిన వాళ్ళకి సంబంధించి కూడా 25 మందికి ఈవీఎల్ను ఆయన హెల్ప్ చేస్తే తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా. లోకేష్ ఐఎమ్ షూర్ ఇతను ఒక ఐకాన్ లాగా ఉండిపోతున్నాడు, ఆల్రెడీ ఆ రకంగా అడుగులు వేసి సక్సెస్ సాధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీలో ఎవరైనా ఎక్కడ వాళ్ళైనా మీ సమస్య ఏదైనా చెప్పాలి అన్నప్పుడు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో యూట్యూబ్లో కామెంట్లో వద్దు, డైరెక్ట్గా అతనికే మెయిల్ చేసేయండి హెల్లో డాట్ లోకేష్ డేపీ డాట్ జిఓవి డాట్ ఇన్. నేను డైరెక్ట్ టైటిల్ కూడా పెడతాను, చూడండి.